మనం చూస్తూ ఉండగానే మారిపోయినాయి ఆల్మోస్ట్ యాభై ప్లస్లో ఉన్న ఇండియా కూటమి నలభై ఏడుకి వచ్చేసింది ఇరవై స్థానాల్లో ఉన్న బీజేపీ కాస్త ఇరవై ఎనిమిదికి పెరిగింది ఇందాక చామల కిరణ్ గారు ఎక్స్ప్రెస్ చేసిన కొన్ని డౌట్స్ ఉన్నాయి మీరు చూశారు కదా ఒకవేళ సంబంధించి మనం చూస్తుంటే హర్యానాలో ఇప్పుడు కాంగ్రెస్ భయంకరంగా అంటే ట్రైలింగ్లో ఉంది బట్ కాశ్మీర్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అలయన్సే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫామ్ చేసే కనపడుతుంది ఎందుకంటే మీకు బీజేపీ ఇస్ మోరర్లెస్ కొంత స్లైట్లీ ఇంప్రూవ్ అయింది లాస్ట్ ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఈ బట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే లెవెన్ ఇండిపెండెన్స్ ఈ ఇండిపెండెన్స్ కశ్మీర్ వ్యాలీలో ఏం జరిగిందంటే బీజేపీ ఈ ఇండిపెండెన్స్కి సపోర్ట్ చేసింది ఎవరైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారో సో ఇండిపెండెంట్స్ ఈ అదర్స్ హు ఎవర్ బి వాళ్ళందరూ బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ ఇప్పుడు ఆ ఫార్టీ సెవెన్ కన్నా ఇంకా తగ్గు తగ్గితే కాంగ్రెస్కి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఓవరాల్గా పీడిపి పీడిపి షేర్ అంతా పీడీపీ ఓట్ షేరు పీడిపి సీట్ షేరు బికాజ్ లాస్ట్ ఎలక్షన్స్తో పోల్చుకుంటే పీడిపి భయంకరంగా ఓటమి దిశగా పయనిస్తుంది ఆ ఓట్ షేరు అదంతా ఎన్సీకి ఎన్సీపీకి ఎన్సీకి ట్రాన్స్ఫర్ అయింది సో అందుకనే అన్ని సీట్లు వచ్చినాయి ఫార్టీ సెవెన్ సీట్స్ ఇప్పుడు మనకు కనపడుతున్నాయి అయితే ఇక్కడ పీడీపీ ఒకవేళ పీడీపీ మద్దతు అవసరం ఆ నాలుగు సీట్లు మద్దతు అవసరం అనుకోండి కాంగ్రెస్ ఎన్సీ అలయన్స్కి దాట్స్ అప్పుడు పీడీపీ వస్తుందా రాదా అన్నది మీకు ఈ మధ్య కొన్ని పరిణామాలు జరిగినాయి ఏమనంటే పీడిపికి తరఫున మేము సపోర్ట్ ఇస్తామని చెప్తే ఫారూక్ అబ్దుల్లా వెల్కమ్ చేసి చేశాడు అయితే ఉమర్ అబ్దుల్లా దీన్ని కండెమ్ చేశాడు తర్వాత వాళ్ళ సన్న ఏమనంటే మాకిప్పుడు ఆ పరిస్థితి లేదు అని అట్లనే ఈ అమ్మాయి ముఫ్తీ వాళ్ళ డాటరు ఇతీజా ఆమె కూడా ముఫ్తీ ఖండం చేసింది సో బట్ పీడీపీ బీజేపీతో పోయే అంటే జత కట్టే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఆఫ్టర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ అబ్రగేషన్ వల్ల కానీ త్రీ థర్టీ ఫైవ్ ఏఏ రద్దు వల్ల కానీ ఉన్న పరిస్థితులతో పీడీపీ వెళ్ళే అవకాశం కానీ నా కశ్మీర్లో నాకేమనిపిస్తుంది అంటే ఈ కాంగ్రెస్ అండ్ ఎన్సీ అలయన్సే ఆల్ పాజిబిలిటీ మే ఫామ్ ద గవర్నమెంట్ అన్నట్టు అనిపిస్తుంది బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ ఇండిపెండెంట్లు ఎంతమంది పెరుగుతున్నారు ఎంతమంది తగ్గుతున్నారు ఎందుకంటే ఇండిపెండెంట్స్కి అవుట్ అండ్ రైట్ అంటే కాంగ్రెస్ ఎలగేషన్ ఏంటంటే ఇండిపెండెంట్లకి బీజేపీ సపోర్ట్ చేసింది స్పాన్సర్ చేసింది టోటల్గా అని బట్ బీజేపీ ఏం చేస్తుందంటే అంటే పొద్దున్న చూశాను నేను రైనా చెప్తున్నారు బీజేపీ అధ్యక్షుడు మేము స్పాన్సర్ చేయలేదు సపోర్ట్ చేశాము కాశ్మీర్ వ్యాలీలో బికాజ్ మీరు చూస్తే కాశ్మీర్లో క్లియర్ ద అలయన్స్ క్లియర్ మనకు కనిపించింది అంటే గ్రోత్ కానీ ఇంప్రూవ్మెంట్ జమ్మూలో ఇంట్రెస్టింగ్గా బీజేపీకి వచ్చినప్పటికీ ఎక్కువ సీట్లు బట్ అలయన్స్ ఆల్సో మేడ్ సమ్ ఇన్ రోడ్స్ బికాస్ మిక్స్డ్ పాపులేషన్ ఉన్న ప్రాంతాల్లో అంటే బోత్ మిక్స్డ్ పాపులేషన్ ఉన్న ప్రాంతాల్లో కూడా అలయన్స్ వెల్ వై ఆ సీట్స్ వచ్చినాయి సో ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ బికాస్ ఇక్కడ స్టేట్హుడ్ అంటే పది పది టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి అది ఒక శుభ పరిణామం తర్వాత ఇప్పుడు స్టేట్హుడ్ రద్దయింది ఇప్పుడు రెండు యూనియన్ టెరిటరీస్ అయినాయి అంటే స్టేట్ ఈ ఈ రెస్టరేషన్లో దేరర్ అంటే కాంగ్రెస్ కొన్ని ప్రామిసెస్ చేసింది ఎన్సీ కొన్ని ప్రామిసెస్ చేసింది సో బట్ బీజేపీకి సంబంధించి వాళ్ళు మేబీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత బికాస్ దేవర్ నాట్ బ్యాంకింగ్ ఫస్ట్ నుంచి బీజేపీ మాకు మేము మా అంతటా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామను దేవర్ ఓన్లీ డిపెండింగ్ మోర్ ఆన్ ఇండిపెండెన్స్ సో అది ఇంజనీర్ రషీద్ అనే అతను జైలు నుంచి విడుదలయ్యాక హీ ప్లేడ్ ఎ రోల్ అంటారు మనం చూడాలి ఆ ఫిగర్స్ మనకు కనపట్లేదు ఇంజనీర్ రషీద్ పార్టీకి ఎన్ని వచ్చినాయి అసలు అతను ఎలా ఉంది అతని ఎలక్షన్ బికాస్ లోక్సభ ఎలక్షన్స్లో కొన్ని ఓట్లు మనం చూసాం సిగ్నిఫికెంట్గా అతనికి రావటం సో సో ఇంజనీర్ రషీద్ని కాంగ్రెస్ అలగేషన్ ఏంటంటే బీజేపీ బీ టీం లాగా పనిచేస్తున్నాడు అని సో దీస్ కౌంటర్ అలగేషన్స్ ఈ నెరేటివ్స్ రన్ అవుతున్న టైంలో ఐ థింక్ కశ్మీర్లో ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ రిజల్ట్ దట్స్ సీ అది మనకు అనిపిస్తుంది బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే బీజేపీకి నేను అనుకున్నాను ఇనీషియల్గా ఒక థర్టీ దాడుతుందేమో అనుకున్నాను బట్ తక్కువలోనే ఉంది సో కాంగ్రెస్ ఫార్టీ ఎయిట్ ఉంది కాబట్టి కంఫర్టబుల్గా ఐ థింక్ అలయన్స్కే అవకాశం ఉంది ఐ థింక్ జమ్మూ కాశ్మీర్ ఫిగర్సు హర్యానా ఫిగర్స్ లాగా ఫ్లక్చువేట్ అవ్వట్లేదు ఎక్కువగా సో మనకి ఒక స్టెబిలిటీ అంటే అక్కడ చూస్తున్న పరిస్థితులు బికాజ్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ పీడిపికి ఎందుకు రాలేదంటే ఈ అలయన్స్ అయితే సేమ్ యాంటై బీజేపీ సెంటిమెంట్ వల్ల ఈ పీడిపి ఓటు ఏదైతే మనం హర్యానాలో చూసామో మీరు అన్నారు ఐఎన్ఎల్డీకి ఎందుకు రాలేదు జేపీపీకి ఎందుకు రాలేదంటే దే వాంట్ దిస్ కన్సాలిడేషన్ ఈ బైపోలార్ కన్సాలిడేషన్ మనకి ఇక్కడ రెండు స్టేట్స్లో మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా కశ్మీర్ రిజల్ట్స్ అంత సర్ప్రైజింగ్గా ఉండవు అనుకుంటున్నాను అన్లెస్ ఇండిపెండెన్స్ పెరిగి ఇప్పుడు అలయన్స్ తగ్గి ఇండిపెండెన్స్ పెరిగితే ఆల్రెడీ మనం అనుకుంటున్నాం లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్ చేసే నామినేట్ చేసే ఐదు ఎమ్మెల్యే సో దానివల్ల ఇప్పుడు ఒకవేళ బీజేపీ ముప్పై దాటింది అనుకోండి ఇండిపెండెన్స్ కొంచెం పెరిగారు అనుకోండి అప్పుడు అవకాశం ఉంటుంది బీజేపీ అలయన్స్కి అవకాశం ఉంటుంది యా ఒకసారి రెండు రాష్ట్రాల ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్ చూద్దాం జమ్మూ కశ్మీర్లో మ్యాజిక్ ఫిగర్ దాటినప్పటికీ కూడా ఇప్పటివరకు యాభై పైగా స్థానాల్లో కొనసాగిన ఇండియా కూటమి కాస్త కాస్త వెనక్కి తగ్గింది నలభై ఎనిమిది స్థానాల్లో ప్రస్తుతం లీడింగ్లో కొనసాగుతోంది బీజేపీ ఇరవై ఎనిమిది స్థానాలకు ఎగబాకింది అసలు పూర్తిగా డౌన్ అయిపోయింది అనుకున్న బీజేపీ ఇరవై ఎనిమిది స్థానాలకు పెరిగింది ఇండిపెండెంట్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి తగ్గిన సీట్లన్నీ కూడా ఇండిపెండెంట్ల వైపుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది దాదాపు పది స్థానాల్లో ఇండిపెండెంట్లు లీడింగ్లో ఉన్నారు అలాగే పీడీపీ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది ఇక హర్యానాకు వస్తే హర్యానాలో ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసిందనుకున్న కాంగ్రెస్ పార్టీ కాస్త ఆ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమి కాస్త వెనక్కి తగ్గింది ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ దాటి దానికన్నా మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా పది స్థానాలు తక్కువకి పడిపోయిన పరిస్థితి ఒక్కసారికి అధికారం వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందా అనిపిస్తున్నట్టుగా హర్యానాలో పరిస్థితి మనకు కనిపిస్తోంది ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ నలభై ఏడు స్థానాలతో మ్యాజిక్ ఫిగర్ కూడా దాటి అధికారాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ ప్రస్తుతం మనకు అక్కడ హర్యానాలో కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మాత్రం నిరాశే కనిపిస్తోంది ముప్పై ఆరు స్థానాల్లో ప్రస్తుతం నాలుగో రౌండ్కి వచ్చేటప్పటికీ లీడింగ్లో ఉన్నారు ఐఎన్ఎల్డీ కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది ఇండిపెండెంట్లు ఐదు స్థానాల్లో ప్రస్తుతం లీడింగ్లో ఉన్నారు ఒకవేళ ఇదే సిచ్యువేషన్ కొనసాగితే బీజేపీకి ఉన్న నలభై ఏడు ఇండిపెండెంట్లుగా ఉన్న ఐదుగురు కూడా వాళ్ళ వైపుకి తిప్పుకునే అవకాశం ఉంటుంది దాదాపు యాభై రెండు సీట్లు మొత్తం వాళ్ళ వైపుకి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బీజేపీ ఆధ్వర్యంలోనే ప్రస్తుతం ఉన్న రిజల్ట్ ప్రకారం యాజ్ ఆఫ్నవ్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని హర్యానాలో ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది జమ్మూ కాశ్మీర్ మాత్రం ఇంకా అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తోంది సుధాకర్ గారు చెప్పినట్టు లేకపోతే చామల కిరణ్ గారు ఎక్స్ప్రెస్ చేసిన కొన్ని డౌట్స్ ప్రకారం ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా ఉంది ఒకవేళ బీజేపీ కనుక ముప్పై స్థానాలు దాడితే ప్రస్తుతం ఇరవై ఎనిమిది స్థానాల్లో లీడింగ్లో ఉంది ఒకవేళ ముప్పై కనుక పెరిగి ఇండిపెండెంట్ల సంఖ్య అదే పదో పన్నెండో ఉండుంటే ఖచ్చితంగా మళ్ళీ ట్రెండ్ అనేది బీజేపీ వైపుకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే గవర్నర్ నామినేట్ చేసే ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వైపుకే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి టోటల్గా కలిపి అక్కడ హంగ్ ఏర్పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఏం జరగబోతోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా లేకపోతే బీజేపీయే మిగిలిన పార్టీల నుంచి కూడా కలుపుకుని అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అనేది ఒక